హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ తెలుగు మిషన్ హెల్తీ ఛానల్. మీ ఆరోగ్యమే మా బాధ్యత. డయాబెటీస్ గురించి చాలా మందికి తెలియదు. అది వారికి లేదా వారి ఇంట్లో ఎవరికో ఒకరికి వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొందరిలో డయాబెటీస్ లక్షణాలు అనేవి ఒక్కసారిగా కొట్టొచ్చినట్లు తెలుస్తాయి. మరికొందరిలో శరీరంలో కొన్ని లక్షణాలు కనపడ్డా దాన్ని అంత త్వరగా డయాబెటీస్ లక్షణాలుగా గుర్తించరు. కొంతకాలానికి నిదానంగా బయటపడుతుంది. కాబట్టి డయాబెటీస్ వెంటనే బయటపడినా లేదా కొద్ది రోజుల తర్వాత తెలిసినా ప్రారంభ లక్షణాలను డాక్టర్ ద్వారా తెలుసుకొని వాటికి సరైన చికిత్సను తీసుకోవాలి. మరి పూర్తిగా డయాబెటీస్ వ్యాధి గురించి తెలియని వారికి వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు మాటి మాటికి మూత్రాన్ని అతిగా విసర్జించడం, రక్తంలోని గ్లూకోజ్ పరిమాణం ఒక స్థాయికి మించి చేరుకున్నప్పుడు ఆ అధిక గ్లూకోజ్ ని మూత్రపిండాలు రక్తం నుండి వేరు చేస్తాయి. వేరు చేసిన గ్లూకోజ్ ని విసర్జించడం కోసం మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది. మూత్రం ఎంతగా ఉత్పత్తి అవుతుంటే అంత తరచుగా ఆ వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మాటి మాటికి మూత్ర విసర్జన చేయటాన్ని పగలు ఎవరూ అంతగా గమనించరు, కానీ రాత్రులు 2-3 సార్లు వెళ్లాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం మాత్రమే కాదు, వాటిని ప్రతిరోజు సరైన సమయంలోనే వేసుకోవాలి. సమయపాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి. మధుమేహంలో కాళ్ళలో స్పర్శ జ్ఞానం పోయిందన్న విషయం చాలా కాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాలలో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి 6 మాసాలకు వీలైతే 3 మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి. పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. డాక్టర్ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి. గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతిరోజు గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇన్ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్ అవసరమైతే ఇన్సులిన్ కూడా తీసుకోవాలి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు, అలాగే కళ్ళు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్ సలహా మేరకు చేయించుకోవాలి. మధుమేహం ఉన్న వారికి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బతీయడానికి దారితీస్తుంది. అందుకే ప్రతి 3-6 మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో అల్బుమిన్ ఉందా లేదా కనుగొనాలి. మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరోనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ECG, ట్రెడ్మిల్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలిపి లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించాలి. ధాన్యాలు, పిండి పదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో త్వరగా కరిగిపోయే పీచు పదార్థాలను కలిగి ఉండే సోడియం కొలెస్ట్రాల్ లేని జామ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినదగిన పండ్లలో ఒకటి. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుందని ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి టిప్స్ కనుక ఫాలో అయితే మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు మిషన్ హెల్తీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.